చిన్నప్పుడు నా మీద కోపం ఉంటే అదేదో అల్లరితనం చిన్నతనం అనుకున్నాను కానీ ఆ కోపాన్ని ఇంతవరకు పగగా పెంచుకుంటానని అనుకోలేదు నాలో మార్పు వచ్చింది ఒక్కసారి ఇంటికి వస్తే అంత నీకే తెలుస్తుంది ఇది నీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ప్లీజ్ ఆర్యా త్వరగా ఇంటికి రావా అవ్వబోతున్నావనే ఫీలింగ్ నీకు ఆకాశంలో ఎగురుతున్నట్టుగా ఉంది కదా నీకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది కదా ఇంకొన్ని రోజుల్లో నీ ప్రతిరూపం ఈ నేల మీద పడబోతుందని ఫీలింగ్ చాలా చాలా బాగుంది కదా ఉగాదికి నేను నీకిచ్చే కానుక వచ్చే శ్రీరామ నవమి కల్లా ఈ బిడ్డ బయటపడుతుంది నీ చేతుల్లోకి వస్తుంది అప్పుడు నీ మొహంలో కనిపించే ఆనందం తలుచుకుంటేనే నాకు సంతోషంతో మనసు నిండిపోతుంది అప్పుడు నువ్వు बेबी नी पोलिके नुवंटे अप्पुडु ना बुग्गलु एरुपेक्किपोयि नेनु कादु बेबी नी पोलिके अंटानु अप्पुडु सार की एंतो गर्वंगा अनिपिस्तुंदि कदू आ तर्वात क्षणं नुंचि मनदैन असलैन भविष्यत्तु स्टार्ट अवुतुंदि नी फेस लो कनिपिंचे आनंदो ई मेरुपु एला उंदो तेलुसा आर्या कोटि चुक्कलु ओक्क चोट चेर्चि चूस्ते एला उंटुंदो अला उंदि ई मेरुपुलु ई आनंदालु इवन्नी ఈ పాటకి నిజంగానే మన జీవితంలో స్టార్ట్ అయ్యి ఉండాలి కదా ఆర్యా మన విద్రం పెళ్ళైన రోజు నుంచి బుద్ధిగా స్కూల్ పిల్లల్లాగా హోంవర్క్ చేస్తుంటే ఈ పాటకి మనం ఈ ఆనందాన్ని సొంతం చేసుకునే వాళ్ళం కదా ఆర్యా కానీ ఇప్పుడు ఈ ఆనందం ఇంకా దూరంగానే ఉందంటే దానికి కారణం ఏంటో తెలుసా ఆర్యా నువ్వు మన జీవితం గురించి మన భవిష్యత్తు గురించి కలలు కండం మానేసి ఎవరెవరు గురించో నాతో కలహాలు పెట్టుకుంటున్నావు నిజంగా ఆ కలహాలు మన ఇద్దరి మధ్య జరిగే ప్రణయ కలహాలైతే చాలా బాగుంటుందిరా ఒక్కసారి ఆలోచించారియా మనం ఈ సంతోషాన్ని ఎందుకు సొంతం చేసుకోలేకపోయామో ఆలోచించు నీలో ఆ ఆలోచన కలగాలని
నీకు ఆనందం ఎలా ఉంటుందో చూపించాలని నేను పని చేశాను। నేను సరదాగా నిన్ను తలుచుకుంటూ చేసిన ఈ పని నాకు ఈ ఫీలింగ్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది। నీకు ఈ ఆనందాన్ని షేర్ చేయాలనిపించింది అందుకే పిలిచాను। ఇప్పుడైనా ఇదంతా చూసాకైనా మనమిద్దరం నిజంగా ఈ సంతోషాన్ని సొంతం చేసుకుందాం మరియా। ఇది నీ బేబీ అనుకో సరదాగా అనుకుంటేనే ఎలాగా ఉంటే ఇంకా నిజమైతే ఎలా ఉంటుందో ఊహించు। ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆర్యా మన జీవితంలో ఇప్పుడున్న మీ అమ్మ నాన్న హ్యాపీగానే ఉంటారు మా అక్క హ్యాపీగానే ఉంటుంది మా అమ్మ కూడా హ్యాపీగానే ఉంటుంది ఆ ఏసీపీ కూడా హ్యాపీగానే ఉంటారు కానీ మనమిద్దరం మాత్రం ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరి మీద ఒకరు కోపం పెంచుకుంటూ ఇలాగే మిగిలిపోతాం అప్పుడు మనకి బిడ్డ ఉంటుందా ప్లీజ్ ఆర్యా ఒక భార్య భర్తలుగా ఇప్పటికైనా మన ఆనందాన్ని వెతుక్కుందాం మన జీవితంలో మనం మాత్రమే ఉందాం ప్లీజ్ వాళ్ళందరిని వదిలే వాళ్ళ కర్మకి వాళ్ళని వదిలే నువ్వు చెప్పినంతా దీపం వెలుగులా బ్రహ్మాండంగా ఉంది కానీ అంత ఈ చివరికి వచ్చేసరికి ఆ దీపంలో మిగిలిపోయే మసిల నీ నల్లటి మనసుని బయట పెట్టేస్తుంది కదా అసలు నువ్వు ఏ విషయం మాట్లాడినా చివరికి దానికి అందర్ని జత చేసి వాళ్ళందర్ని చెడు చేసి నువ్వు మాత్రమే మంచి దానిలా మిగిలిపోవాలని చూస్తావు కదా చ అసలు నువ్వు అంత మంచితనంతో పుట్టిన మా వదినతో కలిసి ఆ కడుపులో ఎలా పుట్టావే మనకి బిడ్డ పుట్టలేదని నువ్వు ఇంత చేసి చూపించావు కానీ అసలు ఆ దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడా నేను ఫీల్ అవుతున్నానే వెళ్ళరా వెళ్ళు నా అందో నిన్ను ఎక్కువ దూరం వెళ్ళనివ్వదని నాకు ఇప్పుడే అర్థమైంది ఇక ఈ అందాన్ని ఆయుధంగా వాడతాను నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను ఈరసం సయ్యనాకి వెళ్లాల్సిన లోడ్లన్నీ ఆపేయండి ఎందుకంటే అసలే అక్కడ భయంకరమైన యాదేదో అందరినీ సంపుకు తింటోందంట సరేనా అరే రే రే సెల్లమ్మ రామ్మా రా భారతి ఎవరొచ్చారో చూడు ఉదరి గారు కూసోండి ఇప్పుడే వస్తాను కూసోమ్మ అన్నయ్య గారు ఎల్లుండా అమ్మోరికి సందన తిలకం తీసే రోజు అంటే నా పెనిమిటి నా తిలకం తీసుకెళ్ళిపోయిన రోజు నా పిల్లలకి ఇట్టమని సందన తిలకం తీసుకురావడానికి వెళ్ళి అట్నుంచి అటే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన రోజు
నిన్ను నాకు దూరం చేసిన రోజునే అసలైతే నేను అసహించుకోవాలి కానీ నేను అలిగి ఏమి చేయకపోతే పైను నైనా ఆకలితో అల్లాడిపోతాడు అందుకే అన్నయ్య ఎంత బాధ పొంగుతున్నా దాన్ని తొక్కి పెట్టి ఆయనకి అన్నం పెట్టాలని ఎల్లుండ సంవత్సరికం చేస్తున్నాను అన్నయ్య గారు సంవత్సరానికి ఒక్క రోజు మనం పెట్టే పిండమే వాళ్ళకి ఏడాదంతా ఆహారం అంట అందుకే అన్నయ్య గారు ఈ సంవత్సరానికి మీరందరూ వచ్చి ఆయనకి తలో ముద్ద ఎడితే అవి తిని ఆయన కడుపు నింపుకుంటారు సెల్లమ్మా మమ్మల్ని క్షమించమ్మా నరసింహునికి దూరం చేసిన ఈ ఇంటిని క్షమించు రేపు తప్పకుండా మేమంతా మీ ఇంటికి వస్తాం అయినా ఈ ముక్క ఫోన్లో చెప్తే సరిపోయేది కదా వదినా మీరు ఇంత కట్టపడి రావాలా కూతుళ్ళనిచ్చిన ఇంటికి రావడానికి కట్టమే ఉంది వదిన గారు అయినా నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అందరినీ పిలిచి అలాగే నా కూతుళ్ళనిద్దరిని నాతో పాటు తీసుకెళ్ళడానికి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా నా పిల్లల్ని నాతో పంపితే నాకు సేదోడుగా ఉంటారు దీంతో అడగడానికి ఏముందమ్మా నా ఇద్దరు కోడలని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళు తీసుకెళ్ళు తల్లి శానా సంతోషం అన్నయ్య గారు అమ్మా లహరి మలహరి ఆ పోలీసుల దాష్టికం వల్ల ఎప్పుడు కళకళలాడుతూ తిరిగే నా కూతురు ఇలా గ్రహణం పట్టింది దానిలా ఈగతొచ్చిందేంటి తల్లి అమ్మ వచ్చింది నాన్న సంవత్సరానికి అందర్నీ పిలిచింది దేవరాజ్ మావయ్య అత్తయ్య వస్తారు అక్క అక్కడే ఉంటుంది ఎస్ ఇదే కరెక్ట్ టైం సాంబా ఎక్కడున్నావు ఇంటి దగ్గర ఉన్నానమ్మా 10 నిమిషాల్లో మా ఇంటికి వచ్చి నన్ను కలువు ఎవ్వరికి తెలియకూడదు అలాగే అమ్మా సాంబా ఇంకా రాలేదేంటి అచ్చరమ్మా సాంబా వచ్చావా నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూసారా ఎవరు చూడలేదమ్మా ఓకే గుడ్ ఏమ్మా నన్ను ఎందుకు రమ్మన్నారు మీరే మన ఇంటికి వస్తున్నారు కదా అక్కడ కలిసి మాట్లాడచ్చు కదా మేము ఇంటికి వచ్చాక నాన్న సంవత్సరికం పనుల్లో బిజీ అయిపోతాం అప్పుడు నీకు నా ప్లాన్ ఏంటో చెప్పడం కుదరదు ప్లానా ప్లాన్ ఏంటమ్మా నువ్వు మన శత్రువుని చంపడం అమ్మా అవును సాంబా చంపాలి మన శత్రువుని నువ్వు చంపాలి
అమ్మా మీరేనేట మాట్లాడుతుంది ఏం సాంబా నమ్మబుద్ధి కావట్లేదా నమ్మలేవు సాంబా నువ్వే కాదు ఎవ్వరు నమ్మలేరు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండి అక్షర దేవరాజుకి అనుగుణంగా మారిపోయింది అనుకుంటున్నారు అలా అనుకోవాలనే నేను ఇన్ని రోజులు ఇలా ప్రవర్తించాను అమ్మా అవును సాంబా నేను ఇలా ప్రవర్తించడం వల్లే దేవరాజుకి నా మీద చాలా నమ్మకం కలిగింది నేను తన మీదే కోరుకుంటున్నాను అనుకుంటున్నాడు అక్క అమ్మ కూడా దేవరాజుకి మంచి చేసేలా ప్రవర్తిస్తున్నానని నన్ను తిట్టుకుంటున్నారు అవునమ్మా కానీ అది నిజం కాదు సాంబా దేవరాజు మీద పగ తీర్చుకోవడం కోసం నేను కావాలని నాటకం ఆడాను ఇప్పుడు టైం వచ్చింది సాంబా కానీ అమ్మా ఈ పనికి నేనే ఎందుకు అని అడుగుతున్నావా కారణం ఉంది సాంబా నేను కాసీకో ఇంకెవర్కో చెప్తే వాళ్ళు నా మీద అనుమానంతో ఈ పని చేయరు నువ్వైతే చేస్తావ్ అందుకే నిన్ను పిలిచాను చెప్పు చేస్తావ్ కదా చేస్తానమ్మా అయితే నువ్వు వెంటనే చేయాల్సిన పని దేవరాజుని పొడవడం అమ్మా సాంబా ఒక్క పోటు దెబ్బక మనిషి గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేయాలి వాళ్ళు మా నాన్నని వెనక నుంచి పొడిచారు నువ్వు ముందు నుంచి గుండెల్లో కత్తి దించాలి అక్కడైతే త్వరగా ప్రాణాలు పోతాయి అట్టాగేనమ్మా తప్పకుండా చేసేస్తాను నువ్వు వెంటనే చేయాల్సిన పని దేవరాజుని పొడవడం అమ్మా కంగారు పడుకు సాంబా నువ్వు పొడిచేది చూస్తే దేవరాజు మీదకి వెళ్ళినట్టే కనిపించాలి కానీ పొడవాల్సింది మాత్రం దేవరాజుని కాదు మరి ఆ పక్కనే ఉన్న రమణని అచ్చరమ్మా అదేంటమ్మా అవకాశం వచ్చినప్పుడు ఆ దేవరాజుని వేసేయాలి గాని ఆ పక్కన ఉన్న పచ్చలు ఎందుకమ్మా సాంబా చెట్టుని నరకాలంటే ముందు చుట్టూ బలంగా ఉన్న కొమ్మల్ని నరకాలి అప్పుడు చెట్టు మొండైపోతుంది ఆ తర్వాత దాన్ని ఈజీగా నరికేయొచ్చు ఆహా అమ్మా నువ్వు మీ అక్క కంటే చాలా తెలివైందనివమ్మా సాంబా ఒక్క పోటు దెబ్బకి ఆ మనిషి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేయాలి ఎల్లుండి చందన తిలకం రోజా అంటే నా మిత్రుడు చనిపోయిన రోజా సింగ మల్లి కనపన్న కాడి నుంచి తన గురించి పిల్లల గురించి ఆలోచించడం తప్ప ఈ బుర్రలో ఏమీ నిలబట్టలేదు రవణ రే రవణ అయ్యా చెప్పండియా రవణ ఈ రోజుతో నరసింహ సనిపోయి ఎన్ని రోజులు ఏందో తెలుసా అయ్యా ఇప్పుడు నరసింహ ఎందుకు గుర్తొచ్చాడయ్యా రేయ్ కొంతమంది మానబావుల్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలరా చెప్పు ఎన్ని రోజులైంది సరిగ్గా సంవత్సరం అయిందయ్యా ఆహా కసి తీరా పొడిసేసి మర్చిపోతే అలరా 363 రోజులు అంటే ఇంకో 2 రోజుల్లో సంవత్సరం అన్నమాట అంతేనయ్యా రేయ్ మనం చేసిన దానం ధర్మం గుర్తుంచుకోకపోయినా పర్లేదురా దారుణ మాత్రం తారీఖులతో సహా గుర్తుంచుకోవాలరా అయ్యా ఇప్పుడు అదెందుకయ్యా నరసింహ సంవత్సరీకంరా అంటే అమ్మోరి చందన తిలకం నిజంగా తెలిసి చేసావో తెలియక చేసావో నరసింహ సావుని పండగలా చేసావురా అమ్మోరు చందన తిలకం జరిగినంత కాలం నరసింహ సావు కూడా ఈ ఊరు గుర్తుంచుకునేలా చేసావు నిజంగా
నరసింహ గొప్ప అదృష్టవంతుడురా. కానీ నా కొడుకు సావు మాత్రం గుంపులో గోవిందంలా కలిపేశారురా. ఆ రకంగా చూస్తే మనకంటే ఆళ్ళదే పైసేయరా కదా. అయ్యా, మీరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదయ్యా. ఎరా, ఈ గుండెలో చోటు సంపాదించుకున్నావు, కానీ ఈ గుండె లోతులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోతున్నావురా. ఈ సంవత్సరంలో ఎన్నో జరిగిపోయాయి కదరా, జరిగిపోయినవి మర్చిపోయి కొత్త జీవితంలోకి వెళ్ళాలి అనుకుంటే ఈ మనస్ఫూర్తిగా ఒప్పుకోదురా. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని నువ్వు పని చెయ్యి. రేపు రాత్రికెళ్ళి అమ్మూరు సేందం తిలకం తీసుకురా. రేపు రాత్రికి ఎందుకయ్యా? ఇప్పుడు మనకి పోటీ ఎవరున్నారని పొద్దునేలు తీసుకురావచ్చు కదయ్యా. రమణ, సేందన తిలకం అంటే నరసింహకు చాలా ఇట్టనరా, దానికోసం వెళ్ళే కదరా, నీతో పొడిపించుకున్నాడు. అందుకే సంవత్సరీకరణ రోజున పొద్దున్నే ఆ సేందన తిలకాన్ని నరసింహ కూతుళ్ళకి బహుమతిగా ఇస్తే నరసింహ సంతోషిస్తాడు కదరా. అయ్యా, అంటే మనం ఆ సంవత్సరకానికి వెళ్తున్నామా అయ్యా? మరి పిలిచాక వెళ్ళాలి కదరా. వద్దయ్యా, మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దయ్యా. ఊడుకునెత్తురు, ఏడాదైనా ఏడు తగ్గలేదు. వెళ్ళాలిరా, మనం వెళ్ళాలి, మనమే వెళ్ళాలి. వెళ్ళి సందం తిలకం ఇచ్చి రావాలి. నువ్వు తిన్న ఎంగిల్ అన్నం నాకు పెట్టడం తప్పు కదా?